అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమన సోదర మహాశయులారా, మిత్రులారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క దయవలన రమదాన్ యొక్క మాసం అతి త్వరలోనే మన అందరి ముందు రానున్నది. ప్రతి ఒక్కరు కూడా దీని గురించి గమనించండి. అదేవిధంగా ఈరోజు నేను మీ అందరికీ రమదాన్ మొదలవ్వక ముందు మూడు పనులు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చేయాల్సినవి ఉన్నవి. ఈ మూడు పనుల గురించి చెప్తాను, ప్రతి ఒక్కరూ బాగా గమనించండి. ఒకవేళ ఈ పనులు కనుక మీరు చేయకపోతే తప్పనిసరిగా చేయండి, ఎందుకంటే ఈ మూడు పనులు చేయటం కూడా ప్రతి ఒక్క ముసల్మాన్ మీద ఉన్న బాధ్యత. ఎందుకంటే అండి, మనం ఏ పని చేసినా సరే దానికంటూ ఒక ఆలోచన ఆలోచిస్తాము. ఏదన్నా ప్రదేశంలోకి వెళ్ళాలన్నా, లేదంటే ఏదన్నా ప్రయాణం చేయాలి అన్నా, లేదంటే ఎవరితో ఏదన్నా మాట్లాడాలి అన్నా, లేదంటే ఇంకా ఏదైనా సరే ఒక ప్రత్యేకమైనది ఉన్నది అంటే దానికోసం మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక వస్తువు కొనడానికోసమైనా సరే, మన ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంటే దానికోసమైనా సరే, ఇలా ప్రతిసారి కూడా మనం ఆలోచిస్తూనే ఉంటాము. మనం చేసే పని పరిపూర్ణంగా అవ్వాలి అని చెప్పి నా ప్రేమన సోదర మహాశయులారా. కానీ చాలామంది మిత్రులు, సహోదరి మనుడు, రమదాన్ యొక్క పవిత్రమైన మాసాన్ని సరిగ్గా పట్టించుకోకుండా రమదాన్ యొక్క నెల ఏముందిలే వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అన్నట్టుగా ఉంటారు. ప్రతి ఒక్కరు గమనించండి, రమదాన్ యొక్క మాసం అల్లాహు తాలా మన అందరికీ ఇచ్చిన చాలా పెద్ద వరం. ఎందుకంటే పవిత్రమైన మాసం ఇది. ఈ రమదాన్ యొక్క మాసంలో మనం ఒక్క పుణ్యం చేస్తే దాని యొక్క లాభం మనకి 70 పుణ్యాలంత వరకు తీసుకెళ్తుంది. అందుకని నా ప్రేమైన సోదర మహాశయులారా, ప్రతి ఒక్కరికి కూడా, ఆడవారికి మగవారికి, ఎవరైతే ముసల్మాన్గా అయి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా రమదాన్ యొక్క నెల కోసం, రమదాన్లో ఉన్న బరకతుల కోసం, రమదాన్ యొక్క నెలలో మనం చేసే ఆరాధన కోసం ఇప్పటి నుంచే తపిస్తూ ఉండాలి. మనం చేసే మొట్టమొదటి పని ఏమిటి అంటే, రమదాన్ నెల ప్రారంభం అవ్వకముందే మనం ఇలా ఆలోచించుకొని ఉంచాలి, లేదంటే అవకాశం ఉంటే ఒక పుస్తకంలో రాసుకొని పెట్టుకోవాలి. ఏమని అంటే, నేను ఉదయాన్నే సెహరీ భోజనం ఎలా చేయాలి, అంటే ఉదయాన్నే ఎలా లేవాలి, నన్ను ఎవరు లేపుతారు. అదేవిధముగా నేను ఫజర్ నమాజ్ తప్పనిసరిగా వెళ్ళాలి, ఎందుకంటే రమదాన్ యొక్క నెల, అది కూడా నేను ఉపవాసంలో ఉన్నాను, అందుకనే తప్పకుండా ఫజర్ నమాజ్కి వెళ్ళాలి. ఫజర్ నమాజ్కి వెళ్ళాలంటే నేను ఎలా సులభంగా వెళ్ళగలను అన్న ఆలోచన ముందుగానే చేసుకొని ఉంచుకోవాలి. అదేవిధముగా ఉపవాసంలో ఉన్న సమయంలో పూర్తి రోజంతా కూడా నేను ఎలా గడపాలి, అంటే నేను పని చేస్తూ ఉంటాను, ఆ పని చేసే సమయంలో నేను జికిర్ ఎలా చేయాలి, అల్లాహ్ యొక్క ఖురాన్ గ్రంథం ఎలా చదవాలి, పుణ్యాలు ఎలా సంపాదించాలి, అల్లాహ్ యొక్క మార్గంలో ఎలా ఖర్చు పెట్టాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ముందుగానే ఉంచుకోవాలి. నా ప్రేమైన సోదర మహాశయులారా, ఏ పనైనా సరే ముందుగానే ఆలోచించుకొని ఉంచితే ఆ యొక్క పనిలో మనకి సాఫల్యం కలుగుతుంది. ఒకవేళ అలా కాకుండా మనం ఏమీ ఆలోచించకుండా చేస్తే కనుక ఆ యొక్క పనిలో మనకి నష్టం కలుగుతుంది. అందుకని నేను మీకు చెప్తున్నాను, రమదాన్ యొక్క మాసంలో నేను నమాజ్కి ఎలా వెళ్ళాలి, తరావీ నమాజ్ ఎలా చదవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, అల్లాహ్ యొక్క ఆరాధన ఎలా చేయాలి, ఎక్కువ శాతం అల్లాహ్ని ఎలా మెప్పించాలి, ఇవన్నీ కూడా ముందుగానే ఆలోచించుకొని ఉంచుకోవాలి. అదేవిధంగా రమదాన్ యొక్క మాసంలో మనం చేసే రెండవ పని ఏమిటి అంటే, ఒకవేళ మగవారు అయితే మీరు వ్యాపారం చేసే ప్రదేశాన్ని, లేదంటే మీరు ఏదన్నా షాప్ రన్ చేస్తే ఆ యొక్క షాప్ని కానివ్వండి, శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే పవిత్రమైన మాసం, పవిత్రమైన మాసం మన ముందుకి వస్తుందంటే మనం కూడా పవిత్రంగా ఉండాలి, మనం ఉండే ప్రదేశం కూడా పవిత్రంగా ఉండాలి. కాబట్టి మగవారు ఇలా చేయండి. కానీ ఈ యొక్క విషయం ప్రత్యేకంగా ఆడవారి కోసం బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ఆడవారు ఇళ్లలో ఉంటారు, పవిత్రమైన మాసం మన ముందుకు వచ్చే సమయంలో చాలామంది ఏం చేస్తారంటే, పండగ ఎప్పుడైతే వస్తుందో పండగ రాకముందు ఇల్లంతా శుభ్రంగా కడుక్కుంటారు, పూజలు దులుపుకుంటారు, ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ కడుక్కుంటారు, ఇలా ఇల్లంతా కూడా శుభ్రంగా చేసుకుని ఉంచుకుంటారు. నా ప్రేమైన సోదర మహాశయులారా, సహోదరి మనులారా, రమదాన్ యొక్క పండుగ వచ్చినప్పుడే మనం ఇవన్నీ చేయాలని కాదండి, రమదాన్ నెల ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే ప్రతి ముసల్మాన్కి కూడా పండగ మొదలైపోతుంది. అందుకని ఈ పనులు మీరు ముందుగానే, అంటే రమదాన్ నెల రాక ముందుగానే చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి,
ఇంటికి బూజులు ఉంటే దులుపుకోవాలి, అదేవిధంగా ఎక్కడైనా దుమ్ము ధూళు ఇంకా ఏదన్నా ఇల్లంతా అపరిశుభ్రంగా ఉంటే దాన్ని శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా చాలామంది ఎన్నో నెలల నుండి వాళ్ళు కప్పుకొనే దుప్పట్లు వాడుకునే దుప్పట్లు అలాగే ఉంచేస్తూ ఉంటారు, వాటిని కూడా శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా ఉతుక్కొని రమదాన్ యొక్క మాసాన్ని మనం ఆహ్వానించాలి, ప్రేమతో ఆహ్వానించాలి, మనం పరిశుభ్రంగా ఉండి ఆహ్వానించాలి. ఇవన్నీ చేయడం వలన రమదాన్ యొక్క మాసంలో పవిత్రమైన ఆరాధనలు చేయడానికి మన మనసు అంగీకరిస్తుంది. అదేవిధంగా అల్లాహ్ యొక్క కరుణలు అల్లాహ్ యొక్క వరాలు కూడా మన మీద కురుస్తూ ఉంటాయి, రమదాన్ యొక్క బరకతులు కూడా మన ఇళ్ళలో వస్తాయి, రమదాన్ యొక్క మాసంలో అల్లాహ్ యొక్క దైవదూతలు మన ఇంటికి రావడం కూడా జరుగుతుంది. అందుకని నా ప్రేమ సోదర మహాసేవులారా, మనం ఇవన్నీ పనులు కూడా చేసుకోవాలి. అదేవిధంగా మనం చేసే మూడవ పని ఏమిటి అంటే, ఈ పని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి. ఆ పని ఏమిటి అంటే, రమదాన్ నెల రాకముందే ప్రతి ఒక్కరు కూడా పాపక్షమాపణ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే రమదాన్ యొక్క మాసాన్ని ఆహ్వానిస్తారో, రమదాన్ యొక్క మాసం మన యొక్క పాపాలు క్షమించేది, రమదాన్ యొక్క మాసం మన యొక్క పుణ్యాలు సంపాదించేది, రమదాన్ యొక్క మాసం అల్లాహ్ యొక్క ఆరాధన చేసేది, రమదాన్ యొక్క మాసం మనం అల్లాహ్ని మెప్పించేది, రమదాన్ యొక్క మాసం మనం ఉపవాసాలు ఉండి మన పాపాలన్నీ కూడా క్షమించి వేసేది. ఇలాంటి పవిత్రమైన మాసం మన ముందుకు వచ్చే సమయంలో మనం పాపాత్ములుగా ఉంటే అల్లాహు తాళాకి ఇష్టం ఉండదు. అందుకనే మనం పోయిన రమదాన్ నుండి ఈ రమదాన్ వరకు ఎన్నో తప్పులు చేసి ఉంటాము, ఎన్నో పాపాలు చేసి ఉంటాము, ఎంతో మందిని బాధ పెట్టి ఉంటాము, అదేవిధంగా మన యొక్క జీవితంలో ఎన్నో పనులు చేసి ఉంటాము. అవన్నీ కూడా మనం ఆలోచించుకొని అల్లాహ్ ముందుకు వెళ్ళి పాపక్షమాపణ నమాజ్ రెండు రకాదులు సలాత్ తౌబా చదువుకొని ఆ తర్వాత ఒక 5 నిమిషాలండి ఈ పని, మనం ఆ తర్వాత అల్లాహ్తో దుఆ చేసుకొని, ఏ అల్లాహ్ నాతో తప్పు జరిగిపోయింది, ఫలానా తప్పు అని చెప్పి అల్లాహ్తో పాపక్షమాపణ చేసుకోవాలి. నా ప్రేమన సోదర మహాశయులారా, ఈ మూడు పనులు కూడా ప్రతి ఒక్క ముసల్మాన్ భాయికి అవసరమైనవి. ప్రతి ఒక్కరూ బాగా గమనించండి, ఎవరైతే మీ యొక్క బంధుమిత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియచేయండి. రమదాన్ యొక్క మాసాన్ని ఆహ్వానించండి ఈ మూడు పనులు చేసి, దానివల్ల మీరు మరిన్ని లాభాలు మరిన్ని ఫలితాలు సంపాదించుకోవచ్చు. అల్లాహు తాలా మనందరికీ ఈ యొక్క విషయాలు ఆచరించే యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుమ్.